హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్ మనకి టీఎస్పీసీ గ్రూప్ టూ సంబంధించినటువంటి ఎకానమీ పేపర్లో బడ్జెట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ వస్తాయి మనకి తెలంగాణ బడ్జెట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కానివ్వండి కంపల్సరీ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మన ఈ వీడియోలో మనకి తెలంగాణ బడ్జెట్ సంబంధించినటువంటి పీడిఎఫ్ అండ్ ఆన్లైన్ టెస్ట్ అనేది వాటికి సంబంధించి వివరాలను మీకు ఈ వీడియోలో చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ ఎవరితో క్వశ్చన్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈ ఈపీడిఎఫ్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది అనేది చెప్తాను అండ్ ఓన్లీ మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు అండ్ మనకి తెలంగాణ బడ్జెట్ పీడిఎఫ్ అనేది డెబ్బై పేజీలు ఉంది బట్ అదంతా మనకు అనవసరం అనమాట అండ్ అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ మాత్రమే మీకు ఈ పీడిఎఫ్లో ఇచ్చాను ఈ పీడిఎఫ్ ఓన్లీ త్రీ పేజెస్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే మనకి ఎగ్జామ్ అనేది మినిమం థర్టీ డేస్ లోపే ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చదవడం కంటే కూడా మనం షార్ట్ నోట్స్ చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళ దగ్గర షార్ట్ నోట్స్ అనేది ఉంటుంది వాళ్ళు చదువుకుంటారు సో కాబట్టి ఎవరైతే ఇదివరకు ప్రిపేర్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ షార్ట్ నోట్స్ అనేది ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ పీడిఎఫ్తో పాటు ఇరవై క్వశ్చన్లు ఉన్నటువంటి ఒక ఆన్లైన్ టెస్ట్ కూడా ఫ్రీగా అందిస్తున్నాను ఆ దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది చూసుకోండి అండ్ ఒకసారి పీడిఎఫ్ వివరాలు అనేది చూడండి అండ్ ఇక్కడ బడ్జెట్ సంబంధించి అండ్ రెవెన్యూ రాబడులు అండ్ మూలధన వసూళ్ళు అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు కిందికి రండి అండ్ రెవెన్యూ సంబంధించినటువంటి డీటెయిల్స్ రుణాలకు సంబంధించి కేంద్ర రుణాలు మొత్తం వ్యయం ఎంత మొత్తం ఖర్చు అండ్ రెవెన్యూ ఖర్చు కానివ్వండి మొత్తం అండ్ రుణాలు కానివ్వండి అడ్వాన్స్ చెల్లింపులు కానివ్వండి ఇవన్నీ కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అండ్ కిందికి రండి అండ్ వివిధ రంగాలకు సంబంధించినటువంటి కేటాయింపులు అనమాట ముఖ్యంగా మీరు ఈ పీడిఎఫ్ చదివేటప్పుడు నెంబర్స్ అనేవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే క్వశ్చన్లో ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అని అడుగుతారనమాట సో కాబట్టి ఫిగర్స్ అనేవి మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఈ అంకెలు అనేవి బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఆన్లైన్ టెస్ట్ అనేది మ్యాక్సిమం టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి మీరు ఆన్లైన్ టెస్ట్ ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీరు ఎన్ని ఎక్కువ సార్లు రాస్తే మీకు అంత గుర్తుంటుందన్నమాట ఓకేనా మీకు ఫిగర్స్ అనేవి గుర్తుంటాయి అనమాట ఎక్కువ సార్లు చదవడం కంటే కూడా ఆన్లైన్ టెస్ట్లు రాస్తే మీకు చాలా ఉపయోగపడుతుంది అండ్ ఈ పీడిఎఫ్ అనేది చదవండి చదివిన తర్వాత ఆన్లైన్ టెస్ట్ అనేది రాయండి ఆన్లైన్ టెస్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను చూడండి అండ్ ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట అండ్ ఇలా ఉంటుంది ఈ క్రింది వనంలో ఏది సరైంది సో కాబట్టి ఇక్కడ మీకు నాలుగు ఆప్షన్లు అనేవి ఉన్నాయి ఇందులో మీరు ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోగానే మీకు కరెక్ట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ ఏందనేది తెలిసిపోతుంది ఇక్కడ మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఇది రాంగ్ ఆన్సర్ అనమాట ఇది రైట్ ఆన్సర్ ఆ తర్వాత నెక్స్ట్ బటన్ అనేది కొట్టండి ఈ రకంగా మీకు ఇరవై క్వశ్చన్లని వస్తే బడ్జెట్లో మనకి ఈ టైంలో ఇంతకంటే ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు బడ్జెట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఇంపార్టెంట్ అలికేషన్స్ అన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా తప్పకుండా మీకు ఇది గ్రూప్ టూకి చాలా ఉపయోగపడుతుంది సో వాటి డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎవరైతే గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి పీడిఎఫ్ లింకు టెస్ట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి సో ఇదండి మనకి తెలంగాణ బడ్జెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు యూనియన్ బడ్జెట్ సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ అండ్ టెస్ట్ సంబంధించిన వివరాలు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుందనమాట సో కాబట్టి మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అనుకుంటే ఇలాంటి పీడిఎఫ్లు కానివ్వండి ఆన్లైన్ టెస్ట్లు కావాలి అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో అండ్ ఆన్లైన్ టెస్ట్ పీడీఎఫ్స్ అనే షేర్ చేయండి అండ్ అంతేకాదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్